हेलो गाइज वेलकम बैक टू माय चैनल किशोर द राइडर हैदराबादी राइडर सो प्रेजेंट ने एनी गेसेस ऑलरेडी थंबनेल चूसुंटे ऑलरेडी पट्टेसुंटारु नेन एक्चुअली यस कॉलेज की पोतुन्ना ना बीटेक कॉलेज मल्ला चदवडानिकि कादु बट ओक चिन्न वर्क मीद पोतुन्ना सो आ वर्क एंदी अनेदी सून यू विल गेट टू नो अयिते ओक 4 इयर्स कंटिन्यूस गी अप्पुडु बस्लल्लो तिरिगिनाम इप्पुडु सडन गा बंडि मीद वेसुकोनि काकपोते स्टूडेंट लागा काकुंडा ఒక అల్యూమ్నీ లాగా పోతుంటే అదొక డిఫరెంట్ ఫీలింగ్ అన్నమాట. ఏంది అంటే అది ఎక్స్ప్లెయిన్ చేయలేము, జస్ట్ అది దట్ కెన్ బి ఫెల్డ్. సో ఇప్పుడైతే కాలేజ్కి అయితే పోతున్నాను అండ్ ఇప్పుడు కాలేజ్ నేమ్ వచ్చేసి సివిఎస్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. దాంట్లో నుంచి మనం పాస్అవుట్ అయినాం విత్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్. అందుకే ప్రజెంట్ ఇప్పుడు బయట మార్కెట్లో మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆర్ ఎల్స్ ఎస్ ఇక బండి మీద షోకులు ఎక్కువైనాయి కాబట్టి అరే బైక్ రైడర్ అని చెప్పేసి ఒక పేరైతే పడిపోయింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కమ్ బైక్ రైడర్ ఆఫ్ కోర్స్ ఇన్నిక కూడా సోలకు సల్మగుండి. సో కాలేజ్కి అయితే ఒక వర్క్ మీద పోతుంటే మాత్రం అనిపించింది అరే ఒక వీడియో తీసి పెట్టుకుందాం, మేబీ మన ఫ్యూచర్ మెమరీస్కైనా పనికొస్తాయి కదా అని చెప్పేసి. సో అందుకని చెప్పేసి వీడియో తీస్తున్నాను. జస్ట్ ఒక ఓవర్వ్యూ మాత్రమే, నాట్ ఎ కంప్లీట్ వీడియో ఆఫ్ ద ఎంటైర్ కాలేజ్. జస్ట్ నా కాలేజ్కి వెళ్ళినాక నాకు అసలు కాలేజ్ ఒకప్పుడు అసలు లిటరలీ గోడలు కూడా లేకపోయేది, ఇప్పుడు మొత్తం గోడలు సెటప్ ఎవ్రీథింగ్ మస్తు అనిపించింది కాలేజ్ చూస్తుంటే. సో కాలేజ్కి లోపలికి పోయినాక ఎట్లుందో చూద్దాం. సో కాలేజ్ లోపలికి అయితే మనం ఎంట్రీ ఇచ్చేసినాం అంటే ఒక ఫామ్ ఫిలప్ చేసి మళ్ళా బ్యాక్ ఆన్ బైక్. సో పార్కింగ్ ఇక్కడ బైక్స్ కార్స్ అనిపిస్తున్నాయి. సో మేబీ ఇట్ సైడే ఎన్నో ఉండాలి, ఇంతకుముందు కూడా ఇక్కడ ఉండే, కాకపోతే ఇప్పుడు కొంచెం చేంజ్ అయింది అంతా. ఇక్కడ కార్లు ఉన్నాయి. పార్కింగ్ ఎటు అట్ట ఓ. సో కాలేజ్లో బైక్లు అయితే వామో బాగానే ఉన్నాయి. ఈడ కూడా అమ్మమ్మమ్మ ఇటు సైడ్ యాక్చువల్లీ ఏమి ఉండకపోయేది. ఈడ కూడా ఒక బిల్డింగ్ లేపేసి యాక్చువల్లీ ఒక డిపార్ట్మెంట్ అంతా వచ్చేసింది. ఇక్కడ ఇంతకుముందు ఖాళీ ఉండే యాక్చువల్లీ ఇదంతా ఏరియా. ఇక్కడ మట్టిలో దిగబడుతుంది బండి. సో ముందే చూద్దాం ఆడ ఏంటన్నా రోడ్ పైన ఇక్కడ జాగుంది. సో బెటర్ ఈడ పెట్టేద్దాం స్టాండ్, మళ్ళీ దిగబడకుండా ఉంటుంది. పర్ఫెక్ట్. సో వచ్చిన పని అయితే అయిపోయింది. సో ఇది కాలేజ్ గేట్కి ఎగ్జాక్ట్లీ ముందున్న బిల్డింగ్ అన్నమాట. ఇక మనం లోపల కన్నా నాకు ఎక్కువ స్పోర్ట్స్, ఫస్ట్కి వెళ్ళి మనకు స్పోర్ట్స్ బాగా ఇంట్రెస్ట్. సో ఒకసారి గ్రౌండ్ అయితే చూద్దాం. ఇక్కడ యాక్చువల్లీ వాలీబాల్ గ్రౌండ్, అటు సైడ్ లాస్ట్కి నేను ఫైనల్ ఇయర్కి వచ్చినప్పుడు బాస్కెట్బాల్ గ్రౌండ్ కూడా వచ్చినండే. ఫస్ట్ ఇయర్కి వెళ్ళి ఉంటే అలాగే ఉంటుండే అలా పంచాయతీ. అరేవా ఈవెన్ ఆ వాలీబాల్ కోర్ట్స్ అయితే అక్కడ కనిపిస్తున్నాయి అండ్ మంచి గార్డెన్ లాగా సెటప్ చేసారు బాగానే. సో ఇది అప్పటికెళ్ళి ఉన్న బిల్డింగ్ ఇది కూడా. సో ఇది మన కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అనలాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. సో ఆల్మోస్ట్ అన్ని ఫ్లోర్లలో ఒక్కొక్క సంవత్సరం కూర్చున్నట్టయితే గుర్తుంది. సో ఫైనలీ ఇంటికి పోయే టైం అయితే అయ్యింది. సో ఇది ఎవరెవరైతే లైక్ కాలేజ్కి రాకుండా సంవత్సరాలు అవుతుందో వాళ్ళకి జస్ట్ ఇది ట్రైలర్ మాత్రమే. నేను మళ్ళీ కాలేజ్కి వచ్చే ప్లాన్ అయితే ఉంది. సో మన మేనేజ్మెంట్ ఒకవేళ పర్మిషన్ ఇచ్చింది అంటే జస్ట్ ఒక కాలేజ్ ఓవర్వ్యూ అంతా కంప్లీట్గా వీడియో ఒకటి తీసేసుకొని మళ్ళీ వీడియో పెడతా. సో కాలేజ్కి ఎంట్రీ అయినప్పుడు మాత్రం మనం ఇక్కడ ఒక రిసిప్ట్ తీసుకొని అది ఫిల్ చేసేసి తర్వాత ఎవరినైతే కలుస్తామో వాళ్ళతో సిగ్నేచర్ తీసి మళ్ళీ వెళ్ళేటప్పుడు రిటర్న్ బ్యాక్ చేయాలన్నమాట. నాకు తెలిసి పేపర్ అన్నీ కింద ఎన్నో పడ్డట్టుంది, మళ్ళీ పోవాలి. సో బెటర్ మళ్ళీ ఒకసారి చూసుకుంటూ పోవడం బెటర్. ఎన్నో కింద అయితే పడి ఉంటుంది పక్క నో డౌట్, ఎందుకంటే జోబులోనే అయితే పెట్టుకున్నా చేతిలోనే ఉండే. లాస్ట్కి బైక్ ఎక్కేటప్పుడు జోబులో పెట్టుకున్నా. సో పార్కింగ్ చేసిన దగ్గరనే మేబీ పేపర్ అది పడి ఉండొచ్చు. ఇడైతే ఏం కనిపిస్తలే, అవన్నీ ఆగుంది పేపర్ బండి ఆగింది అని ఎక్స్పెక్ట్ చేసిన. సో ఇది అక్కడ సబ్మిట్ చేస్తేనే మనకు పంపిస్తారంట, అందుకే మళ్ళీ వాపస్ వచ్చేసి పేపర్. లక్కీలీ ఎవరు అరే చెప్తుందని చెప్పేసి తీసేయలేరు.
కానీ కాలేజ్కి వచ్చినాక మాత్రం మంచి మస్తు అనిపించింది. అంటే ఇన్ని మనం ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అయిపోయింది, 10 ఇయర్స్కి ఎక్కువనే అయింది కాలేజ్లోకి వెళ్ళి పాస్అవుట్ అయిపోయి. 2007 నుంచి 2011 అనమాట మనది. అన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ కాలేజ్కి వస్తుంటే ఇంకా పాత ఫ్యాకల్టీని కూడా కలిసిన, మేబీ నెక్స్ట్ టైం కొంచెం టైం తీసుకొని ఫుల్ ఫ్లెజ్గా అప్పుడు ఇక మాట్లాడి వెళ్ళొచ్చు. మంచిగా హాలిడే రోజు చూసుకొని వచ్చేసి ఇక మనం ఒకవేళ వీడియో తీసుకున్నా కానీ మొత్తం యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ. మళ్ళీ వస్తా, ఇక రెగ్యులర్గా వస్తా ఇప్పటి నుంచి. సో ఈవెన్ సెక్యూరిటీ దగ్గర కూడా వాళ్ళు మంచి రెస్పాన్స్ ఇచ్చారు, మస్తు అనిపించింది. చూద్దాం, మళ్ళీ డేట్ ఫిక్స్ అయినాక ఎస్ మళ్ళీ కాలేజ్కి అయితే వచ్చే ప్లాన్ అయితే ఉంది. ఆ రోజు మంచి బ్లాగ్ చేద్దాం. అండ్ హియర్ ఆర్ అవర్ సబ్స్క్రైబర్స్. టాటా. సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. టాటా, బై బై.